ॐ श्रीमहागणाधिपतये नमः श्रीगुरुभ्यो नमः वसुदेवसुतं देवं कं देवकी परमानन्दं कृष्णं वन्दे कृष्णं वन्दे जगद्गुरुम् श्रीमद्भगवद्गीता పదిహేనవ అధ్యాయం భగవానువాచ శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమశాఖం అస్యత్ ప్రాహురవ్యయం ఛందాసి పర్ణాని ఎస్త వేదసవేదవిత్ ఇప్పుడు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు ఆది పురుషుడైన ఆ పరమాత్మయే మూలం అంటే వేరు బ్రహ్మ ముఖ్య శాఖ వేదములు ఆకులుగా కలిగిన ఈ సంసారము అనే ఒక రావి చెట్టున్నది ఈ సంసారమనే అనే వృక్షం శాశ్వతమైనది నాశనం లేనిది ఈ సంసార వృక్షతత్వం పూర్తిగా తెలుసుకున్నవాడు వేదార్థం ఎరిగిన వాడవుతాడు అధస్థోర్ధం ప్రసృతస్తాఖ గుణప్రవృద్ధ విషయప్రవాళ అధశ్చూలాన్యనుసంతి కర్మానుబంధీని మనుష్యలోకే ఏ సంసార వృక్షం దేనిచేత తడపబడుతోంది రజస్తమో గుణములనే మూడు గుణములనే నీళ్లతో ఈ వృక్షం తడపబడుతోంది ఈ జలాలతో వృద్ధి పొందే శాఖలే దేవ మనుష్య తిర్యక్ జన్మలెత్తుతారు చిగుళ్ళు విషయభోగాలు ఈ శాఖలు చిగుళ్ళు అంతటా వ్యాపించి ఉన్నాయి మనుష్యుల్ని కర్మానుసారంగా బంధించే అహంకార మమకార వాసనలనే వేర్లు ఓడలు అన్ని లోకాల్లో క్రింద పైన వ్యాపించి ఉన్నాయి న రూపమస్యే నాంతో నచాదిర్నచ నీర్నచ సంప్రతిష్ట అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన దృఢేణ అహంకార మమకార వాసన రూపాలైన దృఢమైన వేళ్ళు ఓడలు కలిగిన ఈ సంసార రూపమైన శత్రుక్షం వైరాగ్యమనే ఆయుధంతో ఖండించి పారేయాలి అప్పుడే వాడు పునర్జన్మ లేకుండా ఉంటాడు తతపదం తత్పరిమాగించవ్యం ఎస్ గత భూయ తమేవచాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రసృత పురాణీ పరమపద రూపుడైన పరమేశ్వరుణ్ణి అంతటా అన్వేషించాలి అక్కడ ఎక్కడానే తేడా లేకుండా ప్రతి ప్రదేశంలో వెతకాలి ఆ పరమపదాన్ని చేరిన పురుషులు మళ్ళీ ఈ జగత్తులోకి తిరిగి రారు పరమేశ్వరుడి నుండి ఈ పురాతనమైన సంసార రూపంలో ఉన్న వృక్ష పరంపర బాగా వ్యాపించి విస్తరించి ఉంది ఆది పురుషుడైన నారాయణుణ్ణి భక్తితో శరణు కోరి నిశ్చయంతో ఆయనని మననం చెయ్యాలి నిధిధ్యాసాదులు చెయ్యాలి నిర్మాణమోహాజత సంగదోష అధ్యాత్మ నిత్యా వినివృత్తకామాైర్విముక్త సుఖ దుఃఖ సంయంత్యమూఢా పదమౌయనో తత్ దురభిమానం మోహం విడిచిపెట్టిన వాళ్ళు మీద ఆసక్తి లేకుండా ఉన్నవాళ్ళు ఈ ప్రపంచ సుఖాల నుంచి విముక్తి పొందిన వాళ్ళు పరమాత్మ పరమాత్మస్వరూపంలో ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళు సుఖము దుఃఖము అనే రెండింటి నుంచి విముక్తి పొందినవారు జ్ఞానులని పిలువబడతారు ఈ జ్ఞానులు శాశ్వతమైన పరమ పదాన్ని పొందుతారు నద్భాసతే సూర్య న నివర్తంతే తద్ధామ శాంకోన పవకత్వా తనంత తానే వెలిగే గొప్ప స్థలం నా పరంధామం నా నివాసస్థానం సూర్యుడు చంద్రుడు అగ్ని దాన్ని ప్రకాశింపచేయలేరు అటువంటి ఉత్తమమైన నా పరంధామం చేరిన పుణ్యాత్ములు మళ్ళీ ఈ జగత్తులో ప్రవేశించరు అనగా వారికి పునర్జన్మ ఉండదు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మమైవాం జీవలోకే జీవభూత సనాతనగా మన ఇంద్రియాణి మనః షాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ప్రాణి లోకంలో ఈ దేహంలో ఉన్న సనాతనమైన జీవాత్మనాంశయే అంటే ఈ దేహంలో ఉన్న జీవాత్మ ఎవరో కాదు నేనే నా అంశతో జీవాత్మగా మారాను అది ప్రకృతిలో స్థితమై ఉన్న మనస్సు ఇంద్రియాలు శబ్దాది విషయాల ద్వారా తన వైపు ఆకర్షించుకుంటుంది శరీరం యదవాప్నోతి శరీరం యదవాప్నోతిప్యుత్క్రామతి శరహ ృహీత్వైతాన్ని సంయాతి వాయుర్గంధాన్ని వాసయాత్ వాయువు వాసనలను ఒక చోటు నుంచి మరో చోటికి తీసుకుపోతుంది అలాగే ఈ దేహాదులకు స్వామి జీవాత్మ ఒక శరీరం విడిచి మరో చోటికి వెళ్ళేటప్పుడు ఈ మనస్సు ఇంద్రియాలను గ్రహించి వాటితో పాటు మరో శరీరం పొందుతాడు అనగా దానిలో ప్రవేశిస్తాడు వాయువు వాసన మరో చోటికి తీసుకెళ్ళినట్టే ఈ పౌరజన్మ వాసన మరో జన్మలో కూడా విడుతుంది అని అంతరార్థం శ్రోత్రం చక్షుస్పర్శనల్ రసనం ఘ్రాణమేవ్రోత్రం చక్షుస్పర్శనల్ రసనం ఘ్రాణమేవనశ్చాయం ఏ ఈ జీవాత్మ చర్మం కళ్ళు చెవులు నాలుక ముక్కు అనే పంచేంద్రియాలని మనస్సుని ఆశ్రయించుకుంటుంది శబ్దాది విషయాలు అనుభవిస్తుంది అనగా ఇంద్రియాలు చేసే పనులన్నీ అనుభవిస్తుంది ఉత్క్రామంతం స్థితం వాంజానం వా గుణాన్వితం విమూఢ నానుపశ్యంతి పశ్యంతి జీవాత్మ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు శరీరంలో ఉన్నప్పుడు విషయభోగాలు అనుభవిస్తున్నప్పుడు త్రిగుణాలతో కలిసి ఉన్నప్పుడు అజ్ఞానులు వీటి గురించి తెలుసుకోలేరు వివేకులు ఎలా ఉన్నా తమ స్వస్వరూపం తెలుసుకోగలుగుతారు యతంతో యోగి నశ్చనము పశ్యంత్యావస్థితం యతంతో యోగినశ్చ్యత్యాత్మవస్థితం యతన్యోప్యకృత ఆత్మో నైనం అంతఃకరణ అంతఃకరణశుద్ధి కలిగినటువంటి యోగులు తమ మనస్సుల్లో అంటే హృదయాల్లో ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారు కష్టపడి ప్రయత్నం చేసి అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు ఎంత ప్రయత్నించినా ఆత్మతత్వం తెలుసుకోలేరు యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యదాదిత్యకథం తేజో యదా ఆదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం ద్రమసి ఆగ్నౌ తేజో విద్ధి మామకం ఈ సమస్త జగత్తుని ప్రకాశింపజేస్తున్నవాడు సూర్యుడు ఆ సూర్యుడిలో ఉన్న తేజస్సు అలాగే చంద్రుడిలో ఉన్న తేజస్సు అగ్నిలో ఉన్న తేజస్సు నా తేజస్సే అని గ్రహించు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు గామావిశ్య భూతాన్ని ధారయామో జామావిశ్య భూతాన్ని ధారయామయమోజస పుష్ణా చౌషీ సర్వా సోమో భూ రసాత్మక నేను ఈ భూమిలో ప్రవేశించి నా శక్తి ద్వారానే ఈ సమస్త ప్రాణుల్ని ధరిస్తున్నాను పోషిస్తున్నాను అమృతమయమైన చంద్రకిరణాలలో చేరి ఈ ఓషధులకు వనస్పతులకు బలాన్ని చేకూరుస్తున్నాను అహం వైశ్యానరో భూ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్ పచాం యన్నం చతుర్విధం నేనే ప్రాణ అపానములతో కూడిన వైశ్యానురుడు అనే అగ్ని రూపంలో సమస్త ప్రాణుల శరీరాల్లో ఉండి నాలుగు రకాలైనటువంటి ఆహారాలను జీర్ణం చేస్తున్నాను ఇంతకీ ఈ నాలుగు రకాల ఆహారాలు ఏమిటి భక్ష్య భోజ్య లేహ్య సోష్యాలు హృతి సన్నివిష్టో మత్తస్మృతిర్జా సర్వస్య చాహం హృతి సన్నివిష్టో మత్తస్మృతిర్జా నమోహనంచేదైరహమే వేద్యో వేదాంతృద్వేదవి విదేవచాహం నేను ఈ ప్రాణులందరి హృదయాల్లో అంతర్యామిగా ఉంటున్నాను నా నుంచి స్మృతి జ్ఞానం సందేహాన్ని తొలగించటం అనే లక్షణాలు జీవులకు కలుగుతున్నాయి వేదముల ద్వారా తెలుసుకోదగిన వాడెవరు అంటే నేనే వేదాంతకర్తని వేదజ్ఞుణ్ణి నేనే ద్వామౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షరేవచ క్షరసర్వాణి భూతాన్ని ఉచ్యతే ఈ చరాచర జగత్తులో నాశనం అయ్యేవాడు నాశనం లేనివాడు అని పురుషులు రెండు రకాలుగా ఉంటారు ఈ భూమి మీద పుట్టిన సకల ప్రాణుల శరీరాలు నశ్వరములు అంటే నశించిపోయేవి ఒక్క లోపల ఉన్న ఆత్మ జీవాత్మ మాత్రం నాశనము లేనిది ఉత్తమ పురుషస్త్ పరమాత్మే యోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వర ఈశ్వర ఈ పై ఇద్దరికంటే ఇందాక చెప్పబడిన నశ్వరుడు అనశ్వరుడు అని పిలువబడి ఇద్దరికంటే ఉత్తముడైన పురుషుడు మరొకడున్నాడు అతడే నాశనం లేని పరమేశ్వరుడు పరమాత్మ ఆయనే ఈ సమస్తలోకాల్లో ప్రవేశించి అందరినీ భరిస్తున్నాడు పోషిస్తున్నాడు యస్మాత్ క్షరమతీతోహం అతోస్మి లోకే వేదే చ ప్రథిత పురుషోత్తమ ఈ నాశనమయ్యే క్షేత్రం కంటే నేను ఎప్పటికీ అతీతుణ్ణి నాశరహితమైన జీవాత్మకంటే ఉత్తముణ్ణి కనుక ఈ జగత్తులో వేదాలలో పురుషోత్తముడు అని నన్నంతా కీర్తిస్తూ ఉంటారు ఈ జగత్తులోను వేదాలలో పురుషోత్తముడిగా ప్రసిద్ధికెక్కిన వాడిని నేనే యో మామే జానాతి పురుషోత్తమం స సర్వ విద్భజతి మాం సర్వభావేన భారత జ్ఞాని అయినవాడు నన్ను సర్వాతీతుడైన తత్వజ్ఞానం కలిగిన పురుషోత్తముడిగా గ్రహిస్తాడు అప్పుడు అతడు అవుతాడు వాసుదేవుడైన నన్ను నిరంతరం పరమేశ్వరుడిగా భావించి పూజించి తరిస్తాడు ఇది గుహ్యతమో శాస్త్రం మయా నుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నేతా బుద్ధిమాన్ సత్తు బుద్ధ్వా బుద్ధిమాన్ సత్తు భారత భరతవంశ సంజాతర్జున ఈ శాస్త్రం చాలా గోప్యమైనది రహస్యమైనది అయినా నీ మీద అభిమానంతో నీకు చెప్పాను దీని తత్వం తెలుసుకొని మనుష్యుడు జ్ఞాని అవుతాడు జన్మని సార్థకం చేసుకోగలుగుతాడు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ పంచదశోధ్యాయ यत्र योगे कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवानीतिर्मतिर्ममा